కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకి వైసీపీ ఎంత టార్గెట్ ఓపెన్గా కనిపిస్తుంది. అదే టైంలో 2014లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎంత దగ్గర స్నేహం ఉందో కూడా ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు, దానికి నిదర్శనం కాదా ఈ పరిస్థితి? బేసిక్గా 2014లో వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో, నాట్ విత్ టీడీపీ. మనం చూస్తే చిరంజీవి ఎవరితో కలిసింది? కాంగ్రెస్తో. ఆ రోజున తెలుగుదేశంతో కాదు, తెలుగుదేశం పవర్లోకి రావాల్సిన టైంలో నష్టపోయింది బికాజ్ ఆఫ్ చిరంజీవి. ఆ రోజున చిరంజీవిని ప్రయోగించిన అస్త్రం ఎవరు? రాజశేఖర్ రెడ్డి. అంటే మీడియా ఆ రోజున రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు నడిచేది, బాబు చెప్పినట్టు నడవల. బాబుని టార్గెట్ చేసి వెళ్ళింది ఆ రోజున. ఆ రోజున రోజు ఎవరిని తిట్టేది? చిరంజీవిని తిట్టేది ఎక్కువ తిట్లు, రాజశేఖర్ రెడ్డి గురించి అది తక్కువ ఉండేది. గొడవ పడింది అంత వీళ్ళిద్దరు. అసలు కాంగ్రెస్ అనేది పవర్లో ఉందన్న సంగతి మర్చిపోయేటట్టు తిట్టుకున్నారు. అంటే ఏంటి, ఆ రోజున రాజశేఖర్ రెడ్డి ఏం చేశారు టాక్టికల్గా, చిరంజీవికి ప్రమోషన్ ఇప్పించి ఛానళ్లలో కరెక్ట్గా ఆయన పీక్ స్టేజ్కి వచ్చి ఓట్లు చీలుస్తారనుకున్న టైంలో డిమోరలైజ్ చేశారు స్ట్రాటజిక్గా. దాంతో తనకి ఓట్లు రాలా, తన చీలిక మాత్రం టీడీపీ ఓట్లను చీల్చిపెట్టారు. ఓకే, ఎస్సీ ఎస్టీ మైనార్టీ చిరంజీవికి కూడా పోలా, కాపు ఓట్లు ఒకటే చెల్చగలిగారు. కాపు ఓట్లు ఆ టర్మ్లో అంతకుముందు కాంగ్రెస్కి వచ్చినాయి కాపు ఓట్లు, ఆ టర్మ్లో టీడీపీకి పోవాలి. కాపు ఓటు మన తమిళనాడు రాజకీయాలు లాంటిదే, ఒక టర్మ్ అటు ఒక టర్మ్ ఇటు పోతా వచ్చాయి. ఆ టర్మ్లో వచ్చేసాయి, ఇటుకి వచ్చేదాన్ని ఇటుకి రానియకుండా చేశాను. చేయడంతో ఏమైపోయింది, కాపుల ఓట్లు అటుకుపోయినాయి, దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ పవర్లోకి రాకుండా ఇక్కడ వచ్చేటప్పటికి. ఇప్పుడు జనసేన ఇక్కడ వైసీపీ టార్గెట్ చేయట్లా, వైసీపీ టార్గెట్ చేస్తుంది జనసేన, ఎందుకు మళ్ళీ కాపు ఓట్లతో పాటుగా ఈ పోతున్నాయి అన్నటువంటి. ఇక్కడ మెయిన్ ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది బిట్వీన్ జగన్ అండ్ పవన్, దాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్ట్రాటజీ వేస్తుంది. ఏది జగన్ పవన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళు ఇప్పుడు అప్పట్లో చిరంజీవి చుట్టూ ఉన్నోళ్ళు కాంగ్రెస్ సింపతైజర్స్, కాంగ్రెస్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు, రామచంద్రరావు గంట ఎట్లాంటి వాళ్ళు. అందుకని మనం కలిసిపోతే బెటర్, కలిసిపోతే బెటర్, కలిసిపోతే బెటర్, మనం పార్టీ నడపలేము 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 అంటే తీసుకెళ్లి పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ సింపతైజర్స్, దీని పక్కన ఉన్నవాళ్ళు, అది తేడా. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా 100కి 40 మంది 50 మంది చూస్తే పవన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ సింపతైజర్. వీళ్ళు మనం జగన్తో కలవలేము, మన వాళ్ళ కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, మూర్ఖులు దుర్మార్గులు, అదే తెలుగుదేశం పార్టీ అయితే కరెక్టు అనే కోణంలోనే తీసుకొచ్చారు. బట్ చివరిలో ఆయన సీన్ అర్థం చేసుకుని మళ్ళీ మనం తప్పు చేస్తున్నామనేసి కంట్రోల్ చేశాడు. ఒక రకంగా ఈయన బలవంతంగా తోసుకెళ్తున్న టైంలో షడన్ బ్రేక్ వేశాడు, అది పవనే తేరుకుని చేసింది. ఆ విషయంలో కొంత చాణక్యం ప్రదర్శించాడు, కంట్రోల్ చేశాడు. ఇప్పటికీ తోసేవాళ్ళు ఉన్నారు టీడీపీ వైపుకి, కానీ అతిపెద్ద స్పీడ్ బ్రేకరు బీజేపీని.